శ్రీ గురుభ్యో నమః శుభంభూయాత్. 2018 జనవరి మాసంలో తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. ఈ బొడ్డు కింద భాగం ఏదైతే ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ బాడీ ఏదైతుందో అక్కడ కొంతవరకు అంటే గైనకి షాడ్ వాళ్ళైతే గైనకి షో అని మగవాళ్ళకైతే ఇండైజేషన్ ప్రాబ్లం వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. దిగువ భాగంలో అంటే పైల్స్ అనుకోండి, స్టోన్స్ అనుకోండి, లేదంటే ఇటువంటి చిన్న అనారోగ్యం అంటే శనీశ్వరుడి వల్ల కొన్ని ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి కొంతవరకు ఈ తులారాశి వారికి అటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం బాగా కనిపిస్తుంది. ఈ తులారాశి వారికి చేసుకోవాల్సిన మొట్టమొదటిది ఏంటంటే కుటుంబ కలహాల నుండి దూరం ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎవరో ఒకరు వచ్చి ఏదో కలహాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. మన ప్రమేయం లేకుండా మన గురించి తప్పుగా బయట మాట్లాడి మనతో కలహాలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. కానీ జాగ్రత్త పడి ఆ చేతి నుంచి వ్యవహరించడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఇంకొక విషయానికి వచ్చినప్పుడు వలస లాభాలు, ఎప్పుడో చేసిన ఇన్వెస్ట్మెంట్కి ఇప్పుడు ఫలితం వచ్చే అవకాశం ఉంది. షేర్స్లో వాటిలో పెట్టిన దానికి ధన ఫలితం వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇది కాకుండా క్రూడ్ ఆయిల్ సంబంధించిన ఆటోమొబైల్ కంపెనీ చేసిన వ్యాపారాలు అంటే అదే కాకుండా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి మంచి లాభదాయకంగా కనిపిస్తుంది. కదా చక్కటి ఫలితాలు, లాభాలతో కూడిన ఫలితాలు వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇది కాకుండా వృద్ధంగా మనం వృధాగా చేసే కొన్ని ప్రయత్నాలు ఉంటాయి, ఎప్పుడున్నో పెండింగ్లో ఉన్న వ్యవహారాలు కొన్ని ఉంటాయి, ఇవన్నీ కూడా కొంతవరకు ఈ నెలలో సఫలీకృతమయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. ఈ తులారాశిలో పుట్టిన వారికి ప్రత్యేకించి మనం చెప్పుకోవడానికి ఈ నెలలో ఏంటంటే విద్యారంగం ఉన్న వాళ్ళకి వాళ్ళు చేసి ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్స్కి ప్రిపరేషన్ ఏవైతే చేస్తున్నారో వాళ్ళకు కొంత పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఒక మార్కు అధికంగా వచ్చే అవకాశం బాగానే కనిపిస్తుంది. ఇవన్నీ కాకుండా మనకు లఘు పరిశ్రమలు ఎలా ఉన్నవాళ్ళు అంటే కుటీర పరిశ్రమ అనుకోండి, లఘు పరిశ్రమలు ఏమైనా చిన్న చిన్న వ్యాపారం చేసేవాళ్ళకి మాత్రం ఆర్థిక బలం పెరిగే అవకాశం కనబడుతుంది. ఇదిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం ధన వ్యయం కనబడుతుంది, కాబట్టి ఫలితం కనబడే అవకాశం కొంచెం నిదానంగా ఉండే అవకాశం ఉంది. ఇది కాకుండా మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం సత్ఫలితాలు కనబడే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ తులారాశి వారి నల్లో చేసుకోవాల్సిన ప్రత్యేక పనులు ఏంటంటే శని యొక్క ప్రభావం లేనప్పటికీ గురు కటాక్షం ఉన్నప్పటికీ ఈ గురువుకి సంబంధించిన మంత్ర సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేయగలిగితే ఆటంకం కలగకుండా రాజమార్గంలో ముందుకు తీసుకెళ్ళడానికి సఫలత ఇవ్వడానికి సంపూర్ణ యోగం ఇచ్చే అవకాశం ఉంది చెప్పగలుగుతాను. శుభం వియాదు.